బెస్ట్ ఫ్రెండ్స్ గొడవ. గట్టు, చింకి, గుడ్డి ఇంకా బంటి అందరూ కలిసి కూర్చొని సైన్స్ ప్రాజెక్ట్ తయారు చేస్తుంటారు. మనం చాలాసేపటి నుంచి ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం, కానీ చూడండి ఇంకా ఎంత మిగిలిందో. నువ్వు కరెక్ట్ చెప్పావు గట్టు. లేదు లేదు బంటి గుడ్డి, చూడండి ఇప్పుడు ప్రాజెక్ట్ లో కేవలం డ్రాయింగ్ మాత్రమే మిగిలి ఉంది, అది నువ్వు ఇంకా గట్టు చేయాలి, మిగతా పనులని నేను ఇంకా గుడ్డి చూసుకుంటాం, సరేనా? నాకనిపిస్తోంది అందరికన్నా మన డ్రాయింగ్ బాగుంటుందని. నాది ఇంకా చింకి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, గట్టు ఇంకా బంటి అయితే డ్రాయింగ్ చాలా బాగా వేస్తారు. హా గుడ్డి, మనం చాలాసేపు నుండి ప్రాజెక్ట్ చేస్తున్నాం, కాసేపు మనం విశ్రాంతి తీసుకోవాలి, అప్పుడే మనం మళ్ళీ చేయగలం. మంచి ఐడియా గట్టు. నాకనిపిస్తుంది ముందు మన ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలని. ప్లీజ్ చింకి, ఒక అరగంట బ్రేక్ తీసుకుందాం, అందులో మనం స్నాక్స్ తిని ఒక లూడో గేమ్ ఆడుకుందాం. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకు స్నాక్స్ చేయమని చెప్తాను. అందరూ బ్రేక్ అడిగేసరికి చింకి కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత గట్టు అమ్మ దగ్గరికి వెళ్ళి స్నాక్స్ ఇవ్వమని చెప్తాడు, ఇంకా లూడో బోర్డు తీసుకుని వస్తాడు. మనం నలుగురు ఉన్నాం కదా, మజా వస్తుంది, నేను రెడ్ తీసుకుంటాను. లేదు గట్టు, నాకు రెడ్ కలర్ లక్కీ, సో నేను రెడ్ తీసుకుంటాను. హా, లేదు లేదు బంటి, నేనెప్పుడు రెడ్డే తీసుకుంటాను, కాబట్టి ఇప్పుడు కూడా. బంతి ఇంకా గట్టు రెడ్ కోసం గొడవ పడ్డం చూసి చింకి, అరే అందులో గొడవ పడటానికి ఏముంది, ముందు రెడ్ నువ్వు తీసుకో బంటి, నెక్స్ట్ గేమ్ లో రెడ్ గట్టు తీసుకుంటాడు. ఓకే చింకి. గేమ్ మొదలవుతుంది, అందరూ ఆడుతుంటారు, కానీ గట్టుకి మాత్రం ఇప్పటి వరకు సిక్స్ రాలేదు. అంతేకాదు, బంటి గట్టు కన్నా చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. చాలాసేపటి వరకు గట్టుకి సిక్స్ పడకుండా ఉంటుంది. అలా అందరూ ముందుకు వెళ్ళిపోవడం చూసి గట్టుకి చాలా కోపం వస్తుంది. అతను ఆ కోపంతో ఇలా అంటాడు, లేదు నేను ఈ గేమ్ ఆడను, బంటి చీట్ చేస్తున్నాడు. ఏంటి, నేను చీటింగ్ చేయడం లేదు గట్టు. ముందైతే నువ్వు నా రెడ్ తీసేసుకున్నావు, ఇప్పుడు రెండు సార్లు నువ్వు నన్ను అవుట్ చేసావు బంటి. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు గట్టు, ఇది గేమ్, నేను ఎలాంటి చీటింగ్ చేయలేదు. గట్టు కోపంగా ప్లేయర్స్ అన్నిటినీ చిందరవందర చేసేస్తాడు. లేదు, ఖచ్చితంగా నువ్వు చీటింగ్ చేసావు బంటి, అందుకే నీకు మాటి మాటికి సిక్స్ వస్తుంది, లేకపోతే నన్ను లూడోలో ఎవరు ఓడించలేరు. గట్టు నువ్వు అసలేం మాట్లాడుతున్నావు, నాకు కూడా ఎక్కువ సిక్స్ రాలేదు కదా, మరి నేను అలానే అంటున్నాను. లేదు చింకి, నీ దగ్గర నీ ఫేవరెట్ బ్లూ ఉంది, కానీ ఇతను నా ఫేవరెట్ రెడ్ లాగేసుకున్నాడు, నేను వాడితో ఆడుకోను. అయితే నేను కూడా నీతో పాటు ఆడాలి అనుకోవట్లేదు గట్టు, నువ్వు నన్ను చీటర్ అన్నావు. అసలు నేను చీటింగ్ చేయలేదు, నీకసలు గేమ్ ఆడడమే రాదు, నేను ఇంటికి వెళ్తున్నాను. అరే బంటి ఆగి నువ్వు, లేకపోతే మేము ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తాం. గుడ్డి సరిగానే చెప్తుంది గట్టు బంటి, మీరిద్దరూ కలిసి పనిచేయకపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు, అవును కదా? అయితే చింకి నువ్వు గట్టుని నాకు క్షమాపణ చెప్పమని చెప్పు. లేదు, నేను ఎవ్వరిని క్షమాపణ అడగను, ఏదైనా సరే. గట్టు ఇంకా బంటి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా నిలబడుంటారు, ఎవరూ చింకి మాటలు వినిపించుకోలేదు. అప్పుడే అమ్మ స్నాక్స్ తీసుకుని గది నుండి వస్తుంది. ఇదిగోండి పిల్లలు మీ స్నాక్స్. అరే గట్టు ఏమైంది మీ ఇద్దరికి? అప్పుడే చింకి అమ్మకి సైగ చేసి బయటకు తీసుకుని వస్తుంది, తీసుకొనొచ్చి జరిగిన విషయం అంతా అమ్మకి చెప్తుంది. అమ్మా, ఒకవేళ వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోతే మా ప్రాజెక్ట్ కూడా పూర్తవ్వదు, ఎలా? చింకి తల్లి, అనిపిస్తోంది మనమే ఏదో చేయాలని, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అమ్మ చింకీకి ఆ ప్లాన్ మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్తారు. గట్టు పదండి, ఇప్పుడు గేమ్ ఆడదాం, ఇప్పుడు నేను బంటి ప్లేస్లో నేనాడతాను. చింకి గుడ్డి ఇంకా బంటికి సైగ చేసి చెప్తుంది, ఇది అమ్మా తన ప్లాన్ అని. ఏంటి, సరే అమ్మా అందరం కలిసి ఆడదాం, కానీ నేను రెడ్ తీసుకుంటా. అమ్మ, చింకి, గుడ్డి ఇంకా గట్టు గేమ్ ఆడుతుంటారు. ఈసారి గట్టు గెలుస్తుంటాడు. అప్పుడు అమ్మ గట్టుతో ఇలా అంటుంది, గట్టు నువ్వు ఎందుకు చీటింగ్ చేస్తున్నావు? ఏంటి అమ్మ, నేను చీటింగ్ చేయలేదు. గట్టు ఇప్పుడు నువ్వు చీటింగ్ చేసి సిక్స్ తెచ్చావు. లేదమ్మా, నేను చీటింగ్ చేయలేదు. అమ్మ సరిగ్గా చెప్తుంది గట్టు, నువ్వు చీటింగ్ చేసి గెలుస్తున్నావు. హా గట్టు, చీటింగ్ చేయదు కదా. కానీ నేను చీటింగ్ చేయనేలేదు కదా. అలాగా అయితే పదే పదే నీకు సిక్స్ ఎలా వస్తున్నాయి? నేనైతే ఇప్పటి వరకు ఒక్క సిక్స్ కూడా వేయలేదు, ఇంకా నువ్వు గెలుస్తున్నావు కూడా.
అదే బంటికి కూడా జరిగితే నువ్వన్నావు కదా వాడు చీటింగ్ చేస్తున్నాడు అని. ఇప్పుడు నువ్వు చీటింగ్ చేయట్లేదు అని నేను ఎలా నమ్మాలి చెప్పు? అవునా కదా గట్టు, చెప్పు. అమ్మ మాటలు విన్న తర్వాత గట్టుకి అర్థమవుతుంది తను ఏం చెప్పాలి అనుకుంటుంది అన్నది. నాకు అర్థమైందమ్మా, ఐఎమ్ సారీ బంటి. నేను గెలవలేకపోతున్నాను అనే కోపంతో నిన్ను ఏదో అనేశాను. అది గేమ్ మాత్రమే, నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఇట్స్ ఓకే గట్టు, నేను కూడా కొంచెం ఎక్కువ మాట్లాడాను. నువ్వు నీ తప్పు తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయినా మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇదంతా అవుతూ ఉంటుందిలే. గుడ్ గట్టు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. ఇంకా మీ ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వండి, ఇంకా కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. అవునమ్మా. అవునా ఆంటీ. ఆ తర్వాత గట్టు ఇంకా బంటి హత్తుకుంటారు, ఇంకా ఫ్రెండ్స్ అవుతారు, ఇంకా పిల్లలందరూ కలిసి స్నాక్స్ తింటారు, ఇంకా వాళ్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు, అంతా హ్యాపీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.